ఈ మాదిరిగా చేస్తే ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉండదు, గవర్నమెంట్ రంగంలోనే ఉంటుంది, మంచి సంస్థ కింద ఇది కన్వర్ట్ అవుతుంది అని చెప్తూ ప్రధానమంత్రి గారికి లేఖ కూడా రాయడం జరిగింది. ఈ మూడు సలహాలు చెప్తూ సో ఇంకా లెటర్ సి, ఇంతవరకు అయితే వాళ్ళ దగ్గర నుంచి మనకేమి రిప్లై రాలేదు, బట్ వస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు రాసి కూడా 15 డేస్ 10 రోజులు అయినట్టుంది, 10 రోజులు అయినట్టుంది, వాళ్ళకు కూడా కొంచెం టైం ఇద్దాము. ఈ లోపల బీజేపీ పార్టీకి సంబంధించిన స్థానిక నాయకులు కూడా వాళ్ళందరూ కూడా మనకు సపోర్ట్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఇన్ఫ్యాక్ట్ ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఇవన్నీ అంశాల మీద సపోర్ట్, ఇవన్నీ అంశాలను చూపిస్తూ ఈ మాదిరిగా చేస్తే బాగుంటుందని వీళ్ళు కన్విన్స్ అయి ఒత్తిడి తేగలిగితే మన పని ఇంకా రొంత సులభం అవుతుందా. సో వాళ్ళు కూడా రకరకాల ఢిల్లీలో చర్చలు జరుపుతా ఉన్నట్టు మన పేపర్లో కూడా చూస్తూ ఉన్నాం. సో ఈ ప్రక్రియ జరగనివ్వండి, మనం కూడా డిప్లొమాటిక్ కనెక్షన్స్తో మనం కూడా ఈ చర్చలు జరిగించే కార్యక్రమం ప్రభుత్వం తరపు నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తరపున కొనసాగించే కార్యక్రమాలు కూడా చేస్తాం. సో రాబోయే రోజుల్లో ఒక పాజిటివ్ సొల్యూషన్ వస్తుంది అని చెప్పి గట్టిగా నేను నమ్ముతా ఉన్నాను. ఈ లోపలైతే ప్లాంట్ అన్నది ఖచ్చితంగా ఎక్కడా మూత పడకుండా 6.3 మిలియన్ టన్స్ లాస్ట్ ఏదైతే మనం ఆప్టిమం ప్రొడక్షన్ తీసుకురాగలిగామో ఆ ప్రొడక్షన్ తగ్గకుండా అంతకన్నా ఇంకా మెరుగైన రిజల్ట్, 7.3 మిలియన్ టన్ దాని కెపాసిటీ, ఇన్స్టాల్ కెపాసిటీ ఉంది కాబట్టి, ఇప్పటికే 6.3 మిలియన్ టన్స్ దాకా వచ్చాం కాబట్టి మీరు దాన్ని మెయింటైన్ చేయండి. ఎక్కడా కూడా మనం అవతల వాళ్ళు ఎవరూ కూడా స్టీల్ ప్లాంట్ మూతబడింది, ఎంప్లాయీస్ గొడవల వల్ల మూసేసినారు, ప్రొడక్షన్ రావడం లేదు అన్న మాట రానియకుండా మీరు చూసుకోండి. అన్ని రకాలుగా ప్లాంట్లకు సపోర్ట్ చేస్తూ ప్రొడక్షన్ ఎక్కడా కూడా తగ్గకుండా మీరు మెయింటైన్ చేస్తూ ప్లాంట్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ, ఎందుకంటే అది 6.3 7.3 ఆప్టిమం కెపాసిటీస్లో నడిస్తేనే ఎఫిషియన్సీస్ ఆఫ్ స్కేల్స్ వల్ల కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతుంది, లాభాలు ఇంకా మెరుగ్గా మనం చూపించగలుగుతాం. కాబట్టి అది ఎక్కడ కూడా మనకు విరామం టైంలో మాత్రమే మనం ఏదో ధర్నా చేస్తా అన్నట్టు, స్ట్రైక్ చేస్తా అన్నట్టు కనిపించాలి. మిగిలిన టైంలో మన పనులు మనం చేసుకోవాలి, ఫ్యాక్టరీ నడపాలి. ఫ్యాక్టరీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్కరోజు కూడా మూతపడింది, ప్రొడక్షన్ రాలేదు అన్న మాట రాకుండా చూసుకునే కార్యక్రమం మీ భుజ స్కంధాల మీద ఉంది, అది మీరు జాగ్రత్తగా ఆ కార్యక్రమం చేయండి. ఎఫర్ట్ పెట్టి వీటిని ల్యాప్స్ అయిపోయిన మైనింగ్ లీజెస్ను మనం రివైవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఇవి దీంట్లో 200 మిలియన్ టన్స్ ఉన్నాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మన రిక్వైర్మెంట్ దాదాపుగా 4 మిలియన్ టన్స్కు, అంటే దాదాపుగా యూ టాకింగ్ అబౌట్ ఆల్మోస్ట్ సఫిషియంట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్కు సరిపోయే లీజులు ఉన్నాయి. అయితే రివైవ్ చేసుకుని వాటిని ఆపరేషన్స్లోకి తీసుకొని రావాలి. వచ్చేటప్పుడు అది కానీ అది సరిపోకపోతే ఇంకా కొద్దిగా ఏదైనా అలాట్మెంట్ కూడా చేయించుకునే కార్యక్రమాలు చేయించుకోవాలి. సో ఇవి సజెస్ట్ చేస్తూ ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. మన దగ్గర ఉన్నవి మైన్స్ పెద్ద లేవున్నా అసలు వాస్తవంగా చెప్పాలనంటే మన దగ్గర ఏదైనా మైన్స్ ఉన్నాయి అని చెప్పి అనుకుంటే అది మూర్ఖత్వం. మన దగ్గర ఉన్నట్టు హార్డ్లీ అన్ని లో గ్రేడ్ మైన్స్, అసలు కెపాసిటీ కూడా సరిపోని పరిస్థితి. అది కూడా డిపాజిట్స్ కూడా ఇటువంటి ప్లాంట్లకు సరిపోయే కెపాసిటీ కూడా సరిపోదు. ఇది ఆల్మోస్ట్ 7.3 మిలియన్ టన్స్ కెపాసిటీ ఉంది. ఇది చిన్న కెపాసిటీస్కి అయితే అంతో ఎంతో సరిపోతుందని. సో అది ఒకటి సజెస్ట్ చేసినాం, ఒరిస్సాలో ఈ మైన్స్ అన్ని రీవైవ్ చేసి ఇది మైనింగ్ లీజ్ ల్యాప్స్ అయిపోయినట్టివి. ఒకటి ఆల్రెడీ ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా వచ్చిందంటే ఒక మైన్కి ఆల్రెడీ నేను ఎంక్వైరీ చేయిస్తే 4 నెలల్లో క్యాప్టివ్ మైన్ కూడా వస్తుందని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. సో అటువంటి ఏదైనా తీసుకోవడము, వాటిని క్యాప్టివ్ మైన్స్ రూపకం తీసుకొని రావడం ఒకటి ఆస్పెక్ట్ అయితే, బ్యాంకులు ఏదైతే ఇప్పుడు మనకు హై ఇంట్రెస్ట్ రేట్తో ఏదైతే లోన్స్ ఇచ్చారో
వాటిని ఈక్విటీ కింద కన్వర్ట్ చేస్తే ఎప్పుడైతే డెట్ స్థానంలో ఈక్విటీ వస్తుందో అప్పుడు వడ్డీ భారం ఉండదు కాబట్టి ఆ మేరకు 2500 3000 కోట్ల రూపాయలు కట్టవలసిన అవసరం వడ్డీల రూపకంలో లేకపోయినప్పుడు కంపెనీ ఆటోమేటిక్లీ ప్రాఫిట్స్ లేకొస్తుంది బ్యాంకులకు కూడా నష్టం జరగకోకుండా స్టాక్ ఎక్స్చేంజ్ లో ఈక్విటీ కింద కన్వర్ట్ చేసిన తర్వాత స్టాక్ ఎక్స్చేంజ్ లో దీని లిస్టింగ్ కూడా చేయొచ్చు లిస్టింగ్ చేసిన తర్వాత దేర్ ఇస్ ఆల్వేస్ ఎన్ ఎగ్జిట్ ఆప్షన్ ఫర్ ది బ్యాంక్స్ ఎవరు కావాలంటే వాళ్ళు ట్రేడింగ్ చేసుకోవచ్చు జనరల్ పబ్లిక్ కు ఈక్విటీ రూపంలో ఆఫర్ చేయొచ్చు పబ్లిక్ ఇష్యూకు పోయినారు అని అంటే లాభాల్లో ఉన్న సంస్థ కింద పబ్లిక్ ఇష్యూకు వెళ్ళొచ్చు దానివల్ల లాభాల్లో ఉన్న సంస్థ ఎందుకంటే అప్పు ఉండదు వడ్డీ కట్టాల్సిన పని లేదు ఈక్విటీ కింద కన్వర్ట్ అయిపోయి ఉంటుంది అంత లాభం కిందనే కనిపిస్తా ఉంటుంది ఈ లోపల దేవుడి దయ వల్ల క్యాపిటివ్ మైండ్స్ కూడా తీసుకుని రాగలిగితే ఇంకా మెరుగ్గా కూడా ఉంటుంది అని సలహా కూడా ఇస్తూ లెటర్ కూడా రాయడం జరిగింది అన్ని అంశాల మీద కూలకోశంగా పనిచేయడానికి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పాలిటిక్స్ పొలిటికల్ లక్ష్మణ గారు కూడా విస్తీకరిస్తారు దయచేసి ఐ రిక్వెస్ట్ మిస్టర్ జేడి లక్ష్మణారాయణ వారికి అయ్యా మీరు కూడా మంచి పని చేయండి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రముఖమైన ఉక్కు కర్మాగారం పడగలెత్తడం జరిగింది ఆధారులన్నీ ధ్వంసం అయిపోయి అనేక మంది చాలా కీలకమైనటువంటి అంశం స్టాండింగ్ కమిటీ కోల్ స్టీల్ స్టాండింగ్ కమిటీ ఎనర్జీ స్టాండింగ్ కమిటీ రెండు స్టాండింగ్ కమిటీలు కూడా ఈ అంశాన్ని చాలా కులవృక్షంగా పరిశీలించి పార్లమెంటుకు రికమెండ్ చేశారు నేను దానిలో సభ్యుడిగా ఉన్నాను 6 సంవత్సరాలు నేను ఆ రెండు కమిటీల్లో సభ్యుడిగా ఉండి 2 సార్లు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వచ్చి అధికారులతో మాట్లాడి దానికి సంబంధించినటువంటి చట్టాన్ని కేంద్ర మరి ఆ శాఖల కార్యదర్శులతో మీటింగ్ పెట్టి స్టీల్ మినిస్టర్ గారు కలిసి కమిటీ ఒప్పించి పార్లమెంట్లో నిర్ణయం చేసి ఆ కమిటీ రిపోర్ట్ పార్లమెంట్లో ఒప్పించి ఇవ్వడం జరిగింది అంటే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కానీ ఫలితాలు రావడం లేదు ఎందుకో సంథింగ్ ఈ లోపల కొంత బాధాకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పడానికి ఆ అంశాన్ని నిర్ణయించాను రెండోది ఏమిటంటే లక్ష్మణ గారు చెప్పారు నిజమే రాష్ట్రాలు మా అధీనంలో ఉన్నాయి కాబట్టి మైన్స్ మాకు రాయల్టీ పెంచాలి లేకపోతే మేము ఎలా చేయమని ముఖ్యంగా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఒరిస్సా ఈ రాష్ట్రాలు వారితో కూడా వారి ముఖ్యమంత్రులతో మాట్లాడడం వారి అధికారులను కూడా పిలిపించి మాట్లాడడం వారు మేము ప్రైవేట్ వాళ్ళకి ఆంక్షలు పెడుతున్నాం కానీ మీరు గవర్నమెంట్ కంపెనీకి ఆంక్ష అంతగా మేము పెట్టము మాకు ఉపయోగమే కదా కాకపోతే ఏంటంటే మాకు గవర్నమెంట్కి కొంచెం తక్కువ ధరకు చేయించండి మాకే అభ్యంతరం లేదని చెప్పి చెప్పారు ఆల్రైట్ లెట్ అస్ పార్ట్నర్ విత్ యువర్ స్టేట్ గవర్నమెంట్ నో ప్రాబ్లం మీకు రాష్ట్రాలకు అవసరమైనటువంటి స్టీల్ ఎంత రేటు కావాలో ప్రైవేట్ వాళ్ళకన్నా మళ్ళీ 20-30% ఎక్కువ తక్కువ చేసి ఇచ్చేటువంటి ఆ అవకాశాన్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వాళ్ళతో మాట్లాడి చేద్దాం అనేటువంటి నిర్ణయం కూడా మా చైర్మన్ బీజేపీ అయినా కూడా మా కాంగ్రెస్ సభ్యులందరూ కూడా మేము అందరం కలిసి ఇక్కడ రాజకీయం కాదు ఆ కమిటీలో ఉన్న అన్ని పార్టీలు కలిసినటువంటి కమిటీ అది సో ఏ ఒక్క పార్టీకి సంబంధించినటువంటి కమిటీ కాదు కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా ఆ కమిటీ అధ్యక్షుడు బీజేపీకి సంబంధించినటువంటి వారు కాబట్టి అన్ని పార్టీల సభ్యులు 30 మంది వాటిలో ఉంటారు మినీ పార్లమెంట్ చేయాలని చెప్పేసి
ప్రధానంగా ఇప్పుడున్న కరెంట్ ఇష్యూని సమస్యని రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా మనం మెసేజ్ ఇవ్వాలి ఇప్పుడున్న స్టీల్ ప్లాంట్ యొక్క పరిస్థితి దీని యొక్క చరిత్ర ఏంటి అలాగే జరిగిన అంశాలు ఏంటి ఏ విధంగా డెవలప్ గ్రోత్ ఈ నాలుగు దశాబ్దంలో జరిగింది 62 మొదలుకొని 65 మొదలుకొని ఈ రోజు వరకు జరిగిన 35 ఇంకా 20 సంవత్సరాలు 50 సంవత్సరాలు చరిత్ర ఉద్యమం మొదలైన కాడి నుంచి ఏ విధంగా ఈ అర్ధశతాబ్దంలో జరిగిన అంశాలని ఇన్ని జరిగిన తర్వాత దీన్ని ఒక ప్రైవేట్ సంస్థకు అప్పచెప్పాలంటే బాధతో ఏ విధంగా దీన్ని బెయిలౌట్ చేయాలి ఏ విధంగా బెయిలౌట్ చేస్తే ప్రధాన అంశాలు ముఖ్యాంశాలు ప్రాబ్లం చెప్తారు హిస్టరీ చెప్తారు కానీ సొల్యూషన్ కూడా చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఆ సొల్యూషన్ ఇప్పుడు ఇక్కడ మీకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపొందిస్తారు పెద్దలు విస్తీకరిస్తారు కాబట్టి దయచేసి మీరు కొంచెం ప్రెస్ కూడా కోఆపరేట్ చేసి మీరు ఒక వేడి వార్తలే కాకుండా వాడి వార్తలే కాకుండా మీరు చిన్న చిన్న పొలిటికల్ లీడర్స్ సెన్సేషనల్ కామెంట్స్ రాస్తున్నారు అది రాయాలి తప్పదు మీ పాత్ర మీరు నిర్వర్తిస్తున్నారు కానీ ఇది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఎన్నో వేల మంది కార్మికుల సమస్య ఉద్యోగస్తుల సమస్య ఆంధ్ర రాష్ట్రం యొక్క సెంటిమెంట్ సమస్య కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళు మన పెద్దవాళ్ళు ఇచ్చిన భూమి మీద నిర్మించిన కర్మాగారానికి పునాదులు కదలకుండా ఆ పునాదులు ఇంకా బలపడేటట్టు మీ యొక్క బాధ్యత మీరు చేతునిచ్చి దీన్ని అవేర్నెస్ క్రియేట్ చేసి ఓపికతో ఏదో మెకనైజ్డ్ సిస్టంలో కనుక ప్రెస్ నిర్వహించకుండా దయచేసి మీ ద్వారా మీ మీడియా దీనికి ఇస్తే మీ మేనేజ్మెంట్స్ కూడా కొంచెం ఇంపార్టెన్స్ క్రియేట్ చేసి మీ కాపీలన్నీ సర్క్యులేట్ చేస్తాను కాబట్టి మీరు ఇస్తే బాగుంటుంది